బ్యాక్ నాలుగు ఎన్నికలు నాలుగు పార్టీలు అనుకునేది ఒకటి జరిగేది మరొకటి. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక తొందరపాటు నిర్ణయాలు, తండ్రి ఇమేజ్ ని మోయలేని తడబాట్లు. ఇది సింపుల్ గా వంగవీటి రాధ రాజకీయ జీవితం. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధ భవిష్యత్తు ప్రణాళిక కేవలం తన స్వయం కృపారాధాలతోటి రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు వంగవీటి రాధాకృష్ణ. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాధ ప్రతి ఎన్నికల్లో పార్టీ మారుతూ వచ్చారు. నాలుగు ఎన్నికలు చూసినా రాధ నాలుగు పార్టీలు మారారు. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకుండా దూరంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే పార్టీ వీడటం, వీడిన పార్టీ అధికారంలోకి రావడంతో రాధ ఇప్పుడేం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బెజవాడలో వంగవీటి కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. వంగవీటి రంగ కోస్తా జిల్లాలోనే బలమైన కాపునేతగా ఎదిగారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా వంగవీటి రంగ గెలవగా ఆ తర్వాత రంగ భార్య రత్నకుమారి అక్కడ్నుంచే రెండుసార్లు, రంగ కుమారుడు రాధ ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రంగ వారసుడిగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధ ఎమ్మెల్యేగా గెలిచారు. రంగ కుమారుడు కావడంతో రాధాకు కోస్తా జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్ హయాంలో గెలిచిన రాధ 4.5 ఏళ్ల తర్వాత కేడర్ కు చెప్పకుండా ప్రజారాజ్యం కండువా కప్పుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాధ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకొచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన రాధ ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఈ సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. దీంతో సందిగ్ధ స్థితిలో ఉన్న రాధ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకొచ్చింది. వైసీపీలో కూడా జగన్ ఆంక్షలు పెట్టారని, తనకు సెంట్రల్ సీట్ ఇవ్వలేదంటూ పలు కారణాలతో ఆ పార్టీలో ఇమడలేక రాధ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీకి రాజీనామా చేశారు. తనకు సెంట్రల్ సీట్ ఇవ్వలేదంటూ పలు కారణాలతో ఆ పార్టీలో ఇమడలేక రాధ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీకి రాజీనామా చేశారు. రాధారంగ అభిమానులు వ్యతిరేకించినా టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకొచ్చింది. 4 ఎన్నికల సమయంలో 4 పార్టీలు మారిన రాధ ఏ పార్టీలోనూ సరిగా ఇమడలేకపోయారనేది వాస్తవం. ఏ పార్టీలోనూ ఉండలేకపోవడంతో రాధ పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సొచ్చింది. రంగా తనయుడిగా విపరీతమైన క్రేజ్ ఉన్న రాధ ఆ అంచనాల మేరకు ప్రజల్లోకి వెళ్లలేకపోయాడనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాధ రాజకీయ భవిష్యత్తు వెనకబడ్డానికి ఇది కూడా ఒక కారణంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత 2 ఎన్నికల్లో టికెట్లు ఇప్పించిన రాధ గత ఎన్నికల్లో తన సీటును కూడా తెచ్చుకోలేకపోవడం ఆశ్చర్యకరం. వైసీపీ అధిష్టానం చెప్పినట్టు బందరు పార్లమెంట్ లేదా విజయవాడ తూర్పులో పోటీ చేసినా రాధాకు విజయం దక్కి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు టీడీపీలో చేరి పోటీకి రాధ దూరంగా ఉండటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాధ రాజకీయ భవిష్యత్ ఏంటనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.